సిపిఐ ఆధ్వర్యంలో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒకవైపు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వకపోగా మరోవైపు పేదలు ఖాళీ స్థలంలో వేసిన గుడిసెలను కూల్చివేయడం అత్యంత దారుణమని విమర్శించారు. వరంగల్ పట్టణంలోని మట్టెవాడ శివార్లోని 17 ఎకరాల్లో ఉన్న నిమ్మాయి చెరువును రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి మట్టి నింపుకొని ప్లాట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్పేదలైన ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ అదే ప్రాంతంలో గుడిసెలు వేసుకున్నారని వివరించారు. ఓకే, వరంగల్లు నగర నడిబొడ్డున మట్టేవాడ శివార్లో నిమ్మాయ చెరువు 15 ఎకరాల 33 కుంటల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఆ చెరువు కింద ఎలాంటి పార్క్ కూడా లేదు. అయితే ఈ మధ్యనే అక్కడి రియల్ ఎస్టేట్ల వ్యాపారుల కన్నుబడి నిమ్మాయి చెరువు చికెన్లో మట్టి నింపి మొర నింపుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకుందామని కుట్ర పంటుకున్నారు. దుర్బుద్ధి ఆలోచన చేశారు. దాన్ని గమనించిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు పడుగు బలైన వర్గాలందరూ కూడా కొట్ట చేతి పెట్టుకొని బతికేటువంటి వాళ్ళందరూ కూడా మాకు ఇళ్ల స్థలాలు కావాలని వెళ్ళి అందరూ గుడిసెలు వేశారు. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పటికే నగరంలో అనేక చోట్ల స్లమ్స్ ఏరియాలు ఉన్నాయి, గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. ఆఖరుకు ప్రభుత్వ భూమి దొరికే పరిస్థితి లేదు. ఉన్న ప్రభుత్వ భూమి కూడా చెరువు శిఖాల లాంటివి కూడా రియల్ ఎస్టేట్ల పరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది, వశమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఇవాళ రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఈ రియల్ ఎస్టేటు వ్యాపారస్తులు మొరం నింపుతూ ఉంటే, నిమ్మాయి చెరువులో మట్టి నింపుతూ ఉంటే ప్రేక్షక పత్రం ఇస్తారు. అదే పేదవాళ్ళు గుడిసెలు వేస్తే మాత్రం క్షణాల మీదనే యుద్ధ ప్రాతిపదికనే తొలగించి బయట గెంటేసి నెట్టేసి బజార్ పాలు చేస్తారు. ఇది దుర్మార్గమైన చర్య. ఇది ప్రజాస్వామ్య పద్ధతులకు నాంది పలుకుతుంది. కేసీఆర్ గారు వరంగల్ సందర్శించినప్పుడు అనేకసార్లు చెప్పారు, గుడిసెలు లేని వరంగల్ నేను నిర్మిస్తానని చెప్పినారు. ఇప్పటివరకు గుడిసెలు నిలయంగా ఉన్న వరంగల్ మాత్రమే ఉన్నది. గుడిసెలు అడుగున ఇప్పటివరకు ఇళ్ల స్థలాలకి 58 జీవో ప్రకారంగా సర్టిఫికెట్ ఇవ్వలేదు, అలాగే డబుల్ బెడ్రూమ్లు కూడా కట్టియలేదు. ఇది ప్రభుత్వం యొక్క మరి దురాలోచనకి అర్థం పడుతుంది, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే పురపాలక శాఖ మంత్రికి ఉన్నటువంటి కేటీఆర్ కలుతుంది. అందుకని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే పురపాలక శాఖ మంత్రికి ఉన్నటువంటి కేటీఆర్ కళ్ళు తెరవాలి, వాస్తవాలు గ్రహించాలి, చెరువులు కుంటలు రియల్ ఎస్టేట్ల పరం కాకుండా చర్యలు చేపట్టాలి, పేదవాళ్లకు దక్కాలి, పేదవాళ్లకు చెందాలి, పేదవాళ్ల బతుకులకు ఇంత నీడ ఉండాలని చెప్పేసి సిపిఐ డిమాండ్ చేస్తుంది. అందుకే తక్షణమే ఈ గుడిసెలను ఏదైతే వేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించి పటాసోడ్ ఇచ్చి పక్కా ఇంది కట్టియాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం.